Yep. యా హాయ్ రీష్ రెడ్డి, హౌ ఆర్ యూ? ఎలా ఫైన్ ఉన్నారు? ఫైన్ అన్న, హౌ ఆర్ యు? మనకు అట్లాంటా నుంచి కూడా రఘురామ గారు జాయిన్ అయ్యారు. హలో హలో అండి, మనకు నమస్తే. కూడా నమస్తే హరీష్ భాయ్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ. సో ఈరోజు మనము రిపబ్లిక్ టీవీ ద్వారా ఈ యొక్క ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాం. ఇక్కడ ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో, అంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో పొలిటికల్ పాలిటిక్స్ పట్ల, తెలంగాణ పాలిటిక్స్ పట్ల బాగా యాక్టివ్గా ఉండేటోళ్ళు, అంటే అబ్జర్వ్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఒక చర్చా కార్యక్రమం ఎవ్రీడే మార్నింగ్ రిపబ్లిక్ టీవీలో చేయాలనే ఒక సంకల్పంతో మీకు ఇన్విటేషన్ పంపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ అస్ హరీష్, అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్ బాయ్. ఇన్వైటింగ్ మీ. యా, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. సరే, ఈరోజు ఒక ఒక సంచలనమైన వార్త వచ్చింది, అన్ని టీవీలల్లో కూడా మోగిపోతుంది. 140 రోజుల కాంగ్రెస్ పరిపాలన మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసినటువంటి కొన్ని సర్వే ఫలితాలు వచ్చినాయి. దాంట్లో టీ ప్యాక్ సర్వే చాలా రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి, వాళ్ళు ప్రజల దగ్గర నుంచి రాబట్టిన సమాచారం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, క్వైట్ ఇంట్రెస్టింగ్. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు హరీష్ గారు, చెప్పండి. నమస్తే. ముందుగా రిపబ్లిక్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వాస్తవంగా 140 రోజులు కాకముందే ఇంత ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోవడం గల కారణం ఏంటంటే గుంపుమేసి యొక్క పిచ్చి హామీలు, పిచ్చి మాటలు, పిచ్చి పరిపాలన. ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే ఆయన ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతే ఉన్నాయో ఆ 6 హామీలల్లో కేవలము బస్సులు ఉచితంగా ఉన్నాయని చెప్పేసి ఉచితంగా బస్సులు నడిపించడం తప్ప మిగతా ఏ ఒక్క హామీ కూడా స్పష్టంగా నెరవేర్చలేదు. సిలిండర్లు అన్నారు, ఇంతవరకు సిలిండర్ల మీద తీసుకున్నటువంటి డిపాజిట్ పైసలు ఇంతవరకు డిపాజిట్ అవుతలేవు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు, ఎవరికి వచ్చిందో ఎవరికి రాదు, ఎవరికి తెలియదు, డేటా కూడా లేదు ఎవరి దగ్గర. సాగునీటి కష్టాలు ఒక దిక్కు, అసలు పల్లెటూర్లలో రైతులకు ఉన్నటువంటి సమస్యలు అన్ని ఇన్ని కావు. కేసీఆర్ గారి పరిపాలన ఒకప్పుడు రైతులకు ఒక బంగారు తెలంగాణ దిశగా ఉంటుండే. ఇలా గుంపు మేస్త్రులు వచ్చినప్పటి నుంచి దరిద్రం అంటే దరిద్రం చుట్టుకుంది రైతుల మెడకు. అదొకటి ఆనవాయితీ కూడా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ వస్తే కరువు దరిద్రం వస్తుంది. పెట్టుకుంటది. అయితే ఇప్పుడు అతి ముఖ్యంగా ఏంటంటే దాదాపు 225 మంది చనిపోయారు, మీ అందరికీ తెలుసు, రైతులు ఆత్మహత్యలు చేసుకొని వివిధ కారణాల వల్ల చనిపోయినారు. ఇప్పటికి కూడా ఒక్క సోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, లేకపోతే అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఓ సమీక్ష సమావేశం జరిపింది లేదు, కనీసం వాళ్ళని పరామర్శించింది లేదు. సో ఇవన్నీ ఇవన్నీ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ప్రజలు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. వీళ్ళ పరిపాలన, వీళ్ళు ఎట్లయితే రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టమని చెప్పడము, అవును. లేకపోతే అసలు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఒక బాధ్యత లేని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడము, ఇక బట్టి విక్రమార్కనేమో రైతు బంధు ఎప్పుడో ఇస్తాము, మేము ఇస్తాము, ఉన్నప్పుడు ఇస్తాము, లేనప్పుడు ఇయ్యము అని ఇట్లా ఇట్లాంటి మాటలు. ఏముంది, వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఒక బడ్జెట్ వచ్చిందట. మీరు దాదాపు మనకు మనకున్న సమాచారం మేరకు, అంటే నేను నేను కూడా ఒక 6 మొన్న దాచుకోవడం ఇక్కడ, నేను 6 మంత్స్ బ్యాక్ వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన. రేవంత్ రెడ్డి గారితో గత 15 ఏళ్ళ నుంచి సాన్నిధ్యం ఉండే, ఆయన అడుగుజాడల్లో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం. నేను ఎక్కడున్నా కూడా, కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన. ఎందుకంటే మనం ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీకి కొమ్ము కాసేటువంటి వ్యక్తిత్వం, అట్లాంటి మనం ముఖ్యంగా మనం ఎన్ఆర్ఐస్ ఎక్కడైతే ఉంటామో అక్కడ నిక్కచ్చిగా పనిచేస్తాం. మనకి ఎటువంటి సొంత లాభాపేక్షలు కానీ ఇంకేది కానీ క్రిస్టల్ క్లియర్ చెప్తే, ఇప్పుడు హరీష్ మీ వీడియోలు కూడా చూస్తున్నా కదా, ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది మనకి. ఎందుకంటే మనకు వేరే ఏం లేదు, రాజకీయ నాయకులు ఇక్కడికి అమెరికాకు వచ్చినా మనమే ఖర్చు పెట్టుకుంటాం, మనం అమెరికా మన ఇండియా పోయినా కూడా మనమే ఖర్చు పెడతాం, మనం ఎవరి దగ్గర ఏం ఆశించాం, మనం ఈ పని కావాలని ఆశించేటువంటి వ్యక్తులం కాదు. అట్లా చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ఇవాళ మన మాటకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు మాతో అనేవాడు, మీరు ఎన్ఆర్ఐఎస్ ఏది మాట్లాడినా కూడా ప్రజల్లోకి చాలా బాగా పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమకాలీన రాజకీయ నాయకులు మాట్లాడితే ఒకటి మీద ఒకటితో ద్వేషంతో ఏదో మాట్లాడుతుంటారు. మీరు ఏంటంటే జస్ట్ వైట్ పేపర్ లాగా ఉంటారు, మీకు కల్మషం ఏమి ఉండదు అని మాట్లాడటం. ఆ రకంగా మమ్మల్ని అందరినీ ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నాడు, ప్రధాన భూమిక పోషించిన మేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిందంటే ఆ తప్పుకు ఐ రిగ్రెట్ నౌ, ఎందుకు అట్లా ఎందుకు చేసినామని చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వచ్చిన 140 రోజుల లోపల ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఎన్ని 420 హామీలు, ఆరు గ్యారంటీలు అన్నారు, బాండ్ పేపర్లు అన్నారు, అది అన్నారు ఇది అన్నారు, ఏమి లేదు. ఆర్టీసీ బస్సు రోడ్ల మీద ఆల్రెడీ తిరిగేటి వాటిల్లో
ఆల్రెడీ అందులో ఆక్యుపెన్సీ ఏమి ఉండదు. ఇవాళ ఆర్టీసీ బస్సులు ఎవరు ఎక్కుతున్నారు, దాంట్లో ఎక్కమంటే ఎక్కుతున్నారు. దాంట్లో ఫైనాన్షియల్ బర్డెన్ పడేది ఏముంది గవర్నమెంట్? వాళ్ళకి ఇవ్వాల్సిన 1,400 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇవ్వలేదు. నెక్స్ట్ రైతు బంధు గురించి ఏమంటారు, 5 ఎకరాల పైన ఉన్న కిందికి ఇవాళ 10 ఎకరాలు. రైతు అంటే రైతే యాక్చువల్ గా ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరు తెలుసా? 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య ఉన్నటువంటి రైతులు. ఎందుకంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్యతరగతి రైతు అంటారు. మధ్యతరగతి రైతు ఒక పాలేరును పెట్టుకోవాలి, కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళందరికీ సాలరీలు ఇవ్వాలి, రైతు కూలీలను మెయింటైన్ చేయాలి, ఎంతో ఉంటది. అసలు ఎక్కువగా సఫర్ అయ్యేది మధ్యతరగతి రైతు. రైతు అంటే బీద రైతు, బాగా ఉన్నత బాగా రిచ్ ఫార్మర్ అని ఉండదు. రైతుకి ఇవ్వాలి. చూడండి డెవలప్డ్ నేషన్స్ జపాన్ చూడండి, జపాన్ లో ఫార్మర్స్ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుందంటే అవుట్ ట్రేడ్ సపోర్ట్. అసలు మొత్తం గవర్నమెంట్ రూల్స్ పడగొట్టాలన్న వాళ్ళే, గవర్నమెంట్ నిలబెట్టాలన్న వాళ్ళే. అంత డెవలప్ నేషన్ కూడా అంటుంది. అమెరికాలో మనం చూడండి రైతులకి ఇంత ఫెసిలిటీస్ ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే కదా మనకు అన్నం అనేది దొరికేది. రైతుల విషయం లోపల ఇవన్నీ ఆలోచించు. కేసీఆర్ గారికి రియల్ గా హ్యాట్స్ ఆఫ్. మిగతా విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని విషయాలు ఇవాళ హరీష్ రావు గారు కూడా ఎన్టీవీ డిబేట్ లో చెప్పిండు. కొన్ని విషయాలల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు చేయలేకపోయినాం. ఇప్పుడు మనకి నిరుద్యోగ వృత్తి ఇద్దాం అనుకున్నారు, కానీ రైతులు హై ప్రయారిటీ కదా రైతులు. ఎందుకంటే ఆ నిరుద్యోగుల పేరెంట్స్ కూడా రైతులే కదా. నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడానికి కూడా ఇంకొక ప్రధాన కారణము, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఉన్న వాస్తవమే కూడా కోవిడ్ రావడం వల్ల 2.5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి 45,000 కోట్ల బకాయిలు ఆపేసింది అవును సుమారు. అవును దానివల్ల చాలా బర్డెన్ పడి ఆ స్కీమ్ తిప్పికొడితే ఒక సంవత్సరానికి 2-3 వేల కోట్లు పెడితే అది స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేది. ఆ బడ్జెట్ వచ్చి ఉంటే ఇప్పటికీ దాదాపు 3 ఇయర్స్ నుండి అన్ఎంప్లాయ్మెంట్ స్టైపెండ్ అనేది నిరుద్యోగ వృత్తి అనేది ఇచ్చేవాళ్ళు డైరెక్ట్. జిఎస్టికి పూర్వం ఉన్న పరిస్థితులు కానీ ఉంటే మనం సెల్ఫ్ సస్టైన్ అయ్యేవాళ్ళం. మన దగ్గర నుంచి రూపాయి తీసుకుంటుంది వాడు ఆటాన గుడి కట్టాడు మన తెలంగాణ. సౌత్ ఇండియా అనేది మొత్తం డబ్బంతా సౌత్ ఇండియా నుంచి పోతుంది. మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్కడ పూర్తిగా బిలో పావర్టీ అయినటువంటి ఆ ఉత్తరప్రదేశ్ బీహార్ అక్కడ ఆ రాష్ట్రాల లోపల విపరీతంగా డబ్బు స్పెండ్ చేస్తాం. ఉత్తరప్రదేశ్ అయితే మొత్తం టోటల్ సౌత్ ఇండియా మనకి మొత్తం మొత్తం ఫండ్స్ మొత్తం అటే డైవర్ట్ చేసి. కాబట్టి ఎప్పుడైనా సరే సౌత్ ఇండియాలో హరీష్, సౌత్ ఇండియాలో మీరు చూడండి ఇవాళ తమిళనాడు అంత గ్రోత్ ఉన్నా, కేరళ అంత గ్రోత్ ఉన్నా, కర్ణాటక ఉన్నా, మనకు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, రీజనల్ పార్టీలతోనే డెవలప్మెంట్ సాధ్యం. ఎందుకంటే రీజనల్ పార్టీ నేషనల్ పార్టీలతో మనకు ఒరిగేదేం లేదు. ఒక్కడ చెప్పండి మీరు, ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరు రఘురామ్ గారు మీరు కూడా ఇన్వాల్వ్ కాబట్టి చెప్పండి, హైదరాబాద్ లో బీజేపీ, హైదరాబాద్ కావచ్చు తెలంగాణ బీజేపీ ఎస్టాబ్లిష్ చేసిన ఒక ప్రముఖ సంస్థ అని చెప్పండి గత 9 ఏళ్ల పరిపాలన కూడా. ఒక్కటన్న ఒక్కటి కోట్ చేసి చెప్పండి బీజేపీ. 2020-14 లో వచ్చిన ఐటీ నేషనల్ ఐటీ థింగ్ ఐటీఐఆర్ అనుకుంటా, ఐటీఐఆర్ నే క్యాన్సిల్ చేసిన పరిస్థితుల్లో మనం చూసినాము బీజేపీ ప్రభుత్వం హయాంలో. సో అది వచ్చి ఉంటే మన రాష్ట్ర ప్రజలకు గాని పిల్లలకు గాని ఎంత ఉపాధి హామీ లభించేది, అదొక్క ఆలోచించుకోవాలి మనం. ఐటీ జాబ్స్ అదొక్కటి సరిపోదా బీజేపీ చేసింది చేయలేదు అని బేరీజు వేసుకుంటాకి? కానీ గత 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన పల బీఆర్ఎస్ఆర్ మన పూర్వపు టీఆర్ఎస్ పరిపాలన పల మనం ఎన్ని చెప్పుకోవచ్చు. నేను ఈ మధ్య పోయినా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోయినా గచ్చిబోలేదు. అసలు న్యూయార్క్ లో ఉన్నావా హైదరాబాద్ లో ఉన్నావా అర్థం కాని పరిస్థితి. అంత డెవలప్మెంట్. ఇప్పుడు ఇరిగేషన్ తీసుకుంటే కాళేశ్వర ప్రాజెక్టు, ఈ విధవలు కట్టరు కట్టిన వాళ్ళని అంటారు. ఇక మొత్తం పోయిన ఎండాకాలం లోపల నేను చూసిన, నేను 3-4 నెలలకు ఒకసారి ఇండియాకి వెళ్తా ఉంటా కదా, చూసిన మొత్తం మా ఊరు చెరువు అయితే ఎప్పుడు అలుగుపోయిన పరిస్థితి. ఎండాకాలం కూడా అలుగుపోస్తుంది అంటే గ్రౌండ్ వాటర్ ఎంత రీఛార్జ్ అయింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. అసలు ఇది కోనసీమల కనపడదు పచ్చగా, ఎక్కడ చూసినా కూడా అంత బ్రహ్మాండంగా చెరువులు మొత్తం మత్తళ్ళు పోస్తూ అంత ఉంటే డెవలప్మెంట్ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటా కూడా డెవలప్మెంట్ ఏం చేసారు, అది తిన్నారు ఇది తిన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్టుంటది అంటే రూపాయి గనక జనరేట్ అయితే మన ట్యాక్స్ రూపంలో వస్తే 90 పైసలు తింటారు, 10 పైసలు ఖర్చు పెట్టారు. ఈ మీరు కాళేశ్వరం అన్నారు కాబట్టి ఒక సామెత ఉంది, ప్రే చేసే లిప్స్ కంటే హెల్ప్ చేసే చేతులు మిన్నా. చేయలేదు చేయలేదు అనే దానికంటే చేసి నీళ్లు లిఫ్ట్ చేసిన దేవుడు కేసీఆర్ గారు, అది మర్చిపోకూడదు. 60 సంవత్సరాల ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయింది, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పూర్తి చేసి చూపించినారు. ఇప్పుడు ఇవాళ
అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల ముగ్గురం మాట్లాడుతున్నాం, చదువుకున్నాం, మనకి ఎటువంటి లాభాపేక్ష లేదు, మనం ఏదో ఇలా మాట్లాడడం వల్ల మనకు వచ్చే కొత్తగా వచ్చే లబ్ధి కూడా లేదు అని చెప్తున్నా. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పరిపాలన 140 రోజుల లోపల ఎంత ప్రజానీకాన్ని దగా చేయాలో అంత దగా చేశారు కాబట్టి ఇలా టీ ప్యాక్ రిజల్ట్స్ అలా వచ్చాయి. మన ఇప్పుడు చూడండి, ఇవాళ ఓటర్ కూడా ఎంత, ఓటర్ కూడా ఎంత డైనమిక్ ఉన్నాడంటే చూడండి, పోయినసారి 88 సీట్లు మన మన బీఆర్ఎస్ పార్టీకి వస్తే 3-4 నెలల ఇట్లనే 4 నెలల తర్వాత ఎలక్షన్ జరిగితే మొత్తం అసలు 17-16 రావాలి కదా ఆ రేషియోలో తీసుకుంటే, కానీ 4 బీజేపీకి ఇచ్చారు, 3 కాంగ్రెస్కి ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. మొన్న బొటాబొటి మెదడుతో అత్యసరి మెదడుతో గెలిచిన కాంగ్రెస్ ఎంతుండే, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓట్ షేర్ పర్సంటేజ్ 1.45% ఉంది. అంతే, అది అది ఎప్పుడో, అదే నాకు తెలిసి ఆ బ్యారియర్ ఎప్పుడో పోయింది. కాంగ్రెస్ చూసిన ఈ దగులుబాజీ పాలన చూసిన తర్వాత, ఈ చెత్త పరిపాలన చూసిన తర్వాత బ్యారియర్ ఎప్పుడో క్రాస్ అయిపోయి పాజిటివ్ పర్సంటేజ్ లకు బీఆర్ఎస్ వచ్చింది. ఇంకొకటి ముఖ్యంగా హరీష్ చూడండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండిట్ల మధ్య బ్యారియర్ ఒకటి పోయింది. ఇంకొకటి బీఆర్ఎస్ కు వ్యతిరేకమైనటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా అప్పుడు ఏమైందంటే యాంటీ ఇన్కమ్స్, దాదాపు అందరు 10 ఏళ్ళు అంటారు కానీ 20 ఏళ్ళు అంట, 20 ఏళ్ళ నుంచి కారు గుర్తుకేస్తారు. ఈ యాంటీ ఇన్కమ్స్ ఓట్ బ్యాంక్ ఏమైందంటే ఇట్ గాట్ స్ప్లిట్ ఇన్ టు 2 ఫ్రాక్షన్స్ నౌ. ఇంతకుముందు కాంగ్రెస్ కన్సాలిడేట్ అయితే ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ మధ్య కన్సాలిడేట్ అది స్ప్లిట్ అయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చెక్ చేయాలి మీరు చూడండి, ఓ 3-4 లపంగి నాయకులు వాళ్ళ ఏదో పార్టీ వాళ్ళ సొంత లాభం కోసం మారితే మారిండొచ్చు, కానీ వాళ్ళతోని ఓట్ బ్యాంక్ అట్లా అనుకుంటే కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు అంతా మారిరు, మారితే కాంగ్రెస్ పార్టీ పోయిందా? ఇవి రూరల్ నుంచి బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని గ్రౌండ్ నుంచి ప్రతి విలేజ్ నుంచి మొత్తం హైదరాబాద్ వరకు కూడా ఇట్లా వేళ్ళూని తిరిపే వ్యవస్థ, అవి అంత ఈజీగా పోవు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ పొలిటికల్ మ్యాప్ నుంచి పోవాలంటే చాలా టైం పట్టింది, అంత ఈజీ కాదు ఓ 2 పార్టీలు పోవాలంటే. కాబట్టి నేను ఏమంటానంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొన్న వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే కూడా ఇంకా 2-3% పెరిగింది తప్ప తగ్గలేదు. ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా కూడా ఇప్పుడు వ్యతిరేక ఓట్ బ్యాంక్ బీజేపీకి కాంగ్రెస్ మధ్య చీలిపోవడం వల్ల బంపర్ చేసుకున్నాను, ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి రేపు లోక్సభ పరంగా. ఇంకొకటి చేతుల నాశనం చేసుకున్నారు దానం నాగేందర్కి ఉన్న క్రెడిబిలిటీ ఉన్న లీడరా, ఎన్ని పార్టీలు మారిండు, సొంత లాభం తప్ప ఆయనకి ఏదైనా ప్రజలకు సేవ చేయాలనేది ఉందా? రాజశేఖర్ రెడ్డి హయాం లోపల ఎమ్మెల్యే ఓడిపోయింది, అప్పుడు గవర్నమెంట్ ఓడిపోతే ఏం చేసిండు టీడీపీ, సరే ఎమ్మెల్యే ఓడిపోలే టికెట్ రాలే, టికెట్ రాకపోతే టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే గెలిచిండు ఆ గాయల్లో, గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. సేమ్ ఇప్పట్లాగానే చూడండి, టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఏంటంటే ఆడ అధికారం అనుభవించాలి కదా, ఇమీడియట్ గా ఏం చేసిండు, నాకు ఆత్మ రాజశేఖర్ రెడ్డి, నాకు రాజశేఖర్ రెడ్డి వదిలిపెట్టి ఉండలేకపోతే నేను నల్లబోతాను పోయి పోయి బై ఎలక్షన్ బై ఎలక్షన్ పోతే కర్రు కాల్చి వాతలు పెట్టారు వెనుక బ్యాక్ సీట్ కు పెడితే ఓడిపోయింది. అదే జరగాలి, ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి క్యారెక్టర్ లేని ఫెలోస్ కు దగ్గర. ఇక కడియం శ్రీహరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నారు, అటువంటి దగుల్బాజి నాయకుడు మా వరంగల్ జిల్లాలో ఉన్నాడు అని చెప్పడానికి సిగ్గైతాడు. ఎన్టీ రామారావు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి లాస్ట్ ఎన్టీ రామారావు అలా చనిపోవడానికి కూడా పరోక్ష కారణం ఈ కడియం శ్రీహరి, వెన్నుపోటు పొడిచి చంద్రబాబు దగ్గరికి వచ్చాడు. సరే చంద్రబాబు నాయుడు తోనన్నా ఉన్నాడా అంటే, చంద్రబాబు నాయుడు పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో మన తెలంగాణ అజిటేషన్ టైంలో, ఇక ఇందులో ఉంటే రాజయ్య చేతిలో కంటిన్యూస్ ఓడిపోయిన 2 సార్లు మొత్తం రాజకీయంగా అవస్థాన తీసుకెళ్లిపోయాడు. ఏం చేసిండు, కేసీఆర్ పోయి కాళ్ళు పట్టుకున్నాడు, కేసీఆర్ కాళ్ళు పట్టుకుని కేసీఆర్ నట్లయితే నమ్మించి మళ్ళీ ఇల్లు వచ్చిండు. ఇంట్లో ఉన్నాక కేసీఆర్ ఏం తక్కువ చేసిండండి దుర్మార్గునికి, డిప్యూటీ ఎంపీని చేసే, డిప్యూటీ సీఎం చేసే, మళ్ళీ ఎమ్మెల్సీని చేసే రకరకాల, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అదే రాజయ్యని విశ్వాసం కూడా రాజయ్యని కూడా పక్కకు పెట్టి ఈ దుర్మార్గునికి ఇచ్చే, ఇచ్చిన తర్వాత మన కూతురుకి ఎంపీ టికెట్ ఇచ్చే, ఇన్ని ఇచ్చినాక ఇవాళ వరంగల్ జిల్లాలో ఎంత, ఇలా ఉదయం నేను ఒక జర్నలిస్ట్ తో మాట్లాడి చెప్తున్నాడు మొత్తం మారిపోయింది సార్. వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది మన గాల్లో, ఈ 7ట్ల ఇప్పుడు వ్యతిరేక పవనాలు ఎదురుస్తున్నాయి కాంగ్రెస్, 7ట్లో మీరు వేర్వేరు చేసుకోండి. స్టేషన్ కాన్పూర్లో ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ పార్టీ బంపర్ మేడ గెలుస్తుంది, పాలకుర్తిలో ఇక ఎంత మాట్లాడుకుంటే అత్త కూడా నుంచి అంత తక్కువ, జోకర్లు అయిపోయారు వాళ్ళు, జోకర్లు అయిపోయారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు నేను వింటాం ఏంటి అంటే, దానం నాగేందర్ ఖైరతాబాద్ సీట్ నుంచి గెలిచిన వారు కదా, వారు ఇంకా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయకుండా
ఎంపీ కింద పార్టీ చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు కాంగ్రెస్, ఏం సందేశం ఇవ్వగలుస్తున్నారు ప్రజానీకానికి? కదా. అదొకటి. తర్వాత కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టేషన్ కాన్పూర్ నుంచి, వారి కూతురు సపోర్ట్ కోసం కాంగ్రెస్ కండువ కప్పుకుంటుంది. అంటే చూసేటోళ్ళు వెర్రి వాళ్ళు అనుకుంటున్నారా జనాలు? అంటే క్లియర్ గా అర్థమైపోతుంది, వారు వారి జనాల కోసం కాకుండా వాళ్ళ కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం క్లియర్ గా మారినారని అందరికి అర్థమైపోతుంది. దాంట్లో ఏముంది ముచ్చట? ఇవాళ మనము టీపాక్ సర్వే వచ్చింది కదా, దాంట్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళు దాదాపు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్ ఏంటంటే మినిమం ఒక 8 సీట్లు బీఆర్ఎస్ గెలవబోతుంది రేపు పార్లమెంట్ ఎలక్షన్లో అంటున్నారు. మనం ఒకసారి అసలు ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకున్న పరిజ్ఞానం ప్రకారం, ఇంకా మనం ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ లో మనం ఏదైనా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంటాం అక్కడ ఏం జరుగుతుంది అనేది మన ఎస్టిమేషన్ చాలా కరెక్ట్ ఉంటుంది. అసలు అంటే ఎంతవరకు వాస్తవం అనేది డిస్కస్ చేద్దాం ఒక్కొక్క చాలా కాన్స్టిట్యున్సీ. వరకు వాస్తవం అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే సిపాక్ మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో వచ్చిన రిజల్ట్స్ ప్రకారము కాంగ్రెస్ కి ఎక్కువ ఎగ్జాక్ట్లీ చూపించింది, అవును, వాళ్ళు అన్నారు వాళ్ళు 64 65 సీట్లు అన్నారు, అట్లానే వచ్చింది అట్లాగే వచ్చింది. సో వాళ్ళకి. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ లీడింగ్ లో ఉండాలి విత్ 8 to 9 ఎంపీ సీట్స్. చూద్దాం ఇప్పుడు మనము వరంగల్ తీసుకుందాం ఫస్ట్, వరంగల్ ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మధ్య వరంగల్ అనేది చాలా హాట్ గా ఉంది కాబట్టి కడియం దయ వల్ల వరంగల్ హాట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే అక్కడ కడియం శ్రీయర్ రావడంతో కొండా మురళి కొండా సురేఖ దంపతులకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే కడియం శ్రీ వృత్తి ఖాళీగా ఉండడు. చూడండి ఇప్పుడు చూడండి ఎక్కడ రాజే డిప్యూటీ సీఎం ఉన్నాను ఎక్కడ పట్టుకోవచ్చు చూడండి. అంటే ఇప్పుడు ఇందులోకి వస్తే రేపు పార్లమెంట్ ఎలక్షన్ కాగానే కడియం శ్రీ అడగబోయేది ఏంటంటే మంత్రి పదవి. దానికోసం మంత్రి పదవి కడియం శ్రీకి ఇస్తే ఎవరికి పదవి పోతుంది? సింపుల్ లాజిక్, కొండా సురేఖ ఖచ్చితంగా కొండా సురేఖ పోతుంది, ఎందుకంటే సీతక్కని టచ్ చేయడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సీతక్కను పదవి తెలుగుదేశం నుంచి వచ్చినారు కాబట్టి వచ్చింది వారి ఇద్దరు తెలుగుదేశం. అదంతా తెలుగు కాంగ్రెస్ కాబట్టి అక్కడ టచ్ చేయరు. వాళ్లకు రెండు అవునన్నా కాదన్నా కొండా దంపతులకు రెండు నియోజకవర్గాల్లో అంతో ఇంతో అనుచరగనం ఉంది, పరకాల్లో ఉంది వరంగల్ ఈస్ట్ లో. కాబట్టి అక్కడ ఆల్రెడీ ఆమె బహిరంగంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు, బహిరంగంగానే గొడవలు అవుతున్నాయి. నెక్స్ట్ రేవూరు ప్రకాష్ రెడ్డి అనేటోడు అవుట్డేటెడ్ పొలిటీషియన్, మొన్న ఏదో గాల్లో 8 గెలుతుంది బయటపడ్డాడు, ఆయనతోని వచ్చేది లేదు నా పోయేది లేదు. పరకాల ఖచ్చితంగా ఈసారి గండి పడుతుంది. పాలకుర్తిలో ఎంత యాంటీ ఇన్కమెన్స్ రావాలి అంత వచ్చేసింది, ఎందుకంటే వీళ్ళ వల్ల ఏది కాదనేది కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. మనం బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు, కానీ అక్కడ కూడా 20 30 వేలు బొక్కపడుతుంది. వరంగల్ వెస్ట్ లో అంతో ఇంతో బీజేపీ ప్రాబల్యం ఉంది, ఎందుకంటే అర్బన్ ఓటర్లలో అయితే బీజేపీకి ఇస్తారని బీఆర్ఎస్ కి ఇస్తారు, కాంగ్రెస్ కి అసలే చదువుకున్నప్పుడు ఎవడైనా సరే చదువుకుని ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయడు. మీరు గుర్తుపెట్టండి, మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ తీసుకోండి, నేనైతే ఒక్కొక్కరిని ఫోన్ చేసి బతిలాడుకున్నాను ఇంతమంది ఎన్ఆర్ఐ సెల్ కమ్యూనిటీ, ఏ మీటింగ్ ఉంది రండి, ఏ కాంగ్రెస్ పార్టీ దాన్ని తోడుతుంది దరిద్రం అనేటప్పుడు మాకు మాకు సిగ్గయ్యేది చెప్పుకోవడానికి కూడా. అరే అట్లా అంటారు ఏందా కాంగ్రెస్ అది నువ్వు ఏం చెప్పినా చెప్పు నీ పర్సనల్ విలువ నేను వస్తా కానీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతారు అనేది. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ముఖ్యంగా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కాంగ్రెస్ అంటే అసహ్యం, అయితే వాళ్ళు బీఆర్ఎస్ అంటారు లేకపోతే నేషనల్ ఇంటిగ్రిటీ ఆ ఫీలింగ్ తోనో పోతే పోతే కొంతమంది హిందుత్వ ధోరణితో బీజేపీ అంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ లేదు. అంటే వరంగల్ వెస్ట్ లో నాయన్ రాజేందర్ రెడ్డికి మొన్న సానుభూతితో పడ్డాయి తప్ప అదే వినయ్ భాస్కర్ కు దాదాపు 4 టర్ములు బుద్ధి బుద్ధి కారు గుర్తుకు ఈసారి ఒకసారి పాపం ఈయనకి వేద్దామని ఇవాళ ఇవాళ హరీష్ అన్న కూడా అదే ఎన్టీవీలో అదే చెప్పిండు, కొన్ని కాన్స్టిట్యున్సీల సానుభూతిని వేసారు, అరే కంటిన్యూస్ కూడా పోతాడు కదా ఒకసారి వేద్దామని వేసి అర్థం. సేమ్ ఇదే విషయం మీద ఒక ట్వీట్ చేసిన, ట్వీట్ ఏంటిదంటే సారాంశము, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సీట్లు ఉంటాయి, 13లో 5 బీఆర్ఎస్ గెలిచింది, 8 కాంగ్రెస్ గెలిచింది. బ్యాక్ టు 2018 పోతే 13లో 12 బీఆర్ఎస్ గెలిచింది, 1 కాంగ్రెస్ చంద్రబాబు గెలిచినప్పుడు. ఈ 8 ఈసారి గెలిచిన కాంగ్రెస్ లో ఒక వ్యక్తి 4 సార్లు కంటిన్యూస్ ఓడిపోయింది, మా కాన్స్టిట్యున్సీ ధర్మపురి కపిలేశ్వర చేతిలో 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఓడిపోతుండే అవును ఆయనకు సానుభూతితో గెలిచింది. తర్వాత అక్కడ వేములవాడ కాన్స్టిట్యున్సీకి ఆది శ్రీనివాసులు ఉంటాడు, ఆయన ఆయన ఫోర్త్ టైం 3 సార్లు ఓడిపోయింది ఇప్పటికి. మేడిపల్లి సత్యం కూడా అంతే, మేడిపల్లి సత్యం ఆయన కూడా మేడిపల్లి సత్యం చెప్పదండి అంతే, కవ్వంపల్లి సత్యం ఆయన 3 సార్లు, ఇటు పెద్ద విజయరమణారావు ఇది 3వ సారి, అటు మన రామగుండం మక్కాన్ సింగ్ 3వ సారి. ఇట్లా తీసుకుంటూ పోతే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇదర్ థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం. సింపతి డెఫినెట్ గా పనిచేసింది, కానీ ఆ సింపతిని ఈ దరిద్రులు పోగొట్టుకున్నారు. పోయింది పోయింది మొత్తం అయింది.
మొత్తం పోయింది ఎందుకు ఎందుకు పోయింది. అంటే ఒకటే ఒక రీజన్ చెప్పచ్చండి. డిసెంబర్ 9th నాడు నేను రుణమాఫీ, 2 లక్షలు ఉంటే రుణమాఫీ చేసేస్తాను వచ్చిన రోజు సైన్ ఫస్ట్ సైన్ అన్నట్టే మాట్లాడినారు సీఎం గారు. అవును తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, ఒకవేళ మీరు రుణమాఫీ అయిపోతే ఎమ్మటే వెళ్ళి తెచ్చుకోండి, నీ నెల రోజులే ఉంది, మళ్ళీ రాగానే మీరు మన రుణమాఫీ సీఎం చేస్తారు. గారి మాటలు, రేవంత్ రెడ్డి గారి మాటలు మేము విని 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 ఆయన హీరో అనుకొని, మేము మేము హీరో అనుకున్న వాళ్ళు హీరో కాదని మేము మేము విధంగా మాకు అర్థం చాలామంది కావడానికి 15 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ వదిలిండు కదా, మా కాంగ్రెస్ పార్టీ గుర్తు, కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తు మీద గెలిచిన వాళ్ళు, చేతి గుర్తు మీద గెలిచిన వాళ్ళు తీసుకున్నారు ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు కనపడతారు రాళ్లతో కొట్టాలి అని అన్నాడు కదా. మరి ఇవాళ ఆయనే సాధారణంగా పిలిచి కండవలు కప్పుతున్నారు, అంటే మరం లేని ఏదో అంటారు కదా నాలిక, నాలుక ఆయనకి తెలియలేని ఉన్నట్టు మాటలు అన్ని ఆయన ఒక్క టన్న క్రెడిబిలిటీ నిలబెట్టినట్టు లేదు. అంటే. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మన పర్సనల్ అయితే ఏదో నిక్కటి కలిపోతే మాట్లాడుతున్నాం, పర్సనల్ కాదు మనిషి వ్యక్తిత్వాన్ని మనం క్లియర్ తెలిసిపోతుంది కదా, మన కళ్ళ ముందు క్లియర్ కనబడుతుంది కదా, నువ్వు మాట్లాడిన మాట ఇక్కడ ఎందుకు రైతు చేసుకోవట్లేదు. రైతు ఇబ్బందులు చూడాలండి. ఇప్పుడు చాలా అవస్థలో ఉన్న రైతులు, వారికి ఏమన్నారు 500 రూపాయలు క్వింటాల్ మీద బోనస్ ఇస్తామన్నారు. సరే, ఉన్న మార్కెట్ రేట్ కాకుండా 500 తక్కువలో కొంటున్నారు. ఇప్పుడు అదే ఇప్పుడు మనము ఆ చర్చ మన పక్కదో పడుతుంది. వరంగల్ అనేది ఏ రకంగా చూసుకున్నా కూడా మనం ఇప్పుడు ఆ 7 నియోజకవర్గాల లోపల మొత్తం కూడా నెగిటివ్ కనపడతా ఉంది. ఎందుకంటే వరంగల్ రైతులు అనేది ఇప్పుడు ఈ రైతులు కాలుష్యం అవుతే వాటరు మేడిగడ్డను సాగు చూపి నీళ్లు రిలీజ్ చేయకపోవడం ఇంపాక్ట్ అయినటువంటి ప్లేస్ ఏంటంటే వరంగల్ జిల్లా. వరంగల్ ఖచ్చితంగా కడియం శ్రీ అనేటువంటి థర్డ్ ప్లేస్ కొట్టాడు ఇవాళ, ఇవాళ వచ్చిన దాంట్లో కావ్య సారాంశం అదే. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కావ్య నజీర్ థర్డ్ పొజిషన్ బీఆర్ఎస్ అంటారు. ఎక్కడో ఉంది, కావ్య హైట్ లో ఉంది బీఆర్ఎస్, ఎక్కడో హైట్ లో ఉంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది వరంగల్ జిల్లా, వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్. మహబూబాబాద్ ఎట్లుంటుంది? మా మహబూబాద్ నా సొంత ఊరు అది, మహబూబాద్ చెప్తున్నా. మహబూబాద్ లో పరిస్థితి ఎట్లుందంటే మురళీ నాయక్ ఎమ్మెల్యే, మురళీ నాయక్ కు టికెట్ రాకుండా విశ్వ ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. నేను ప్రత్యక్ష సాక్షి, ఎందుకంటే నేను మురళీ నాయక్ సోకాల్ నాయకులంతా కూడా ఒకే రూమ్ లో ఉండి టికెట్ల కోసం ట్రై చేశాను ఢిల్లీలో. అంటే బాధలు ఒకరికి బాధలు ఒకరు, మాక్సిమం మురళీ నాయక్ కు గ్రౌండ్ లో పట్టుండే. మురళీ నాయక్ కు జన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి ఆ ఏరియాలో కొంత జన్నారెడ్డి ఫ్యామిలీకి జనార్దన్ రెడ్డి ఇంతకుముందు ఒక 4 సార్లు ఎమ్మెల్యే ఉండి వాళ్ళకి ప్రాబల్యం ఉంది, ఆయన అండదండలు ఉండడం వల్ల అక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మురళీ నాయక్ సపోర్ట్. బలరాం నాయక్ అనేటువంటి అసలు ఒక లీడర్ గానే కన్సిడర్ చేయదు ఇక్కడ, అవును. ఎందుకంటే ఆయన ఇక ఒక ఇక మనం మాట్లాడకూడదు కదా, అంత పెద్ద పదం వాడకూడదు, బఫు లాగానే చూస్తాం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆడే గెలిచే సమస్య లేదు, మురళీ నాయక్ కోఆపరేట్ చేయదు. ఇక్కడ మురళీ నాయక్ తో పెట్టుకున్నాడా, నెక్స్ట్ ఆడపోయాడు డోర్నకల్లో రామచంద్ర నాయక్ వ్యతిరేకంగా ఇంకొక నాయకును లేదు ఆయన దగ్గర, ఏదో పెట్రోల్ పంపులు చూపుల నెహ్రూ నాయక్ అంటాడు, ఆయన దగ్గర ఏదో పైసలు గీసలు తీసుకున్నాడు అపవాదం ఉంది అక్కడ పార్టీ. ఆడ రామచంద్ర నాయక్ ఎట్టి పరిస్థితి బలరాం నాయక్, ఎందుకంటే బలరాం నాయక్ కనుక గెలిస్తే ఫస్ట్ వచ్చేది మురళీ నాయక్ను రామచంద్ర నాయక్ నెక్స్ట్, ఇటు వచ్చేసరికి కొంత ప్రాంతం వచ్చేసి ఇప్పుడు ఈ ములుగు కలుస్తుంది, కొంత నరసంపేట కూడా కొంత కలుస్తుంది. దొంతి మాధవ రెడ్డి గారు అసలే చేయ దగ్గరకు రాని, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఇండిపెండెంట్, ఎవరితో నాకు సంబంధం లేదు, ఆయన సొంత బలంతో గెలిచినటువంటి క్యాండిడేట్, ఇండిపెండెంట్ అని గెలిచిండు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బలం కాదు, అది ఆయన సొంత బలంతో గెలిచిన అక్కడ ఇండిపెండెంట్. ఆడ ఏదైనా పెద్ద సురేష్ రెడ్డి దొంతి మాధవ రెడ్డి వాళ్ళు ఇద్దరు ఓడిపోయినా కూడా ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, వాళ్ళ వాళ్ళకి ఎలక్షన్ టైంలో ఫైట్ చేసుకుంటారు. అక్కడ సీతక్క ఖచ్చితంగా బలరాం నాయక్ ఓడిపోవాలని కోరుకుంటారు, ఎందుకంటే అంతో ఇంత థ్రెట్ బలరాం నాయక్తో కూడా ఇప్పుడు బంజారా సామాజిక వర్గాన్ని కన్సిడర్ చేస్తే బలరాం నాయక్ తో ప్రాబ్లం ఉంటుంది. ఇల్లంద ఏరియాలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది, ఇల్లందులో కూడా బలరాం నాయక్ మంచిది. నెక్స్ట్ పైపెచ్చు మనోడు ఎప్పుడో 11-12కి లేస్తాడు, ప్రజలతోనే అంత ఇంటిమేసి ఉన్నటువంటి నాయకుడు కాదు. ఈ కాంగ్రెస్ మధ్య కూడా పార్టీ గెలిచిండే వాళ్ళే కదా, ఓడి దాదాపు 10 లక్షలు గెలిచిండు అనుకుంటా లాస్ట్ టైం. గెలిచాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయన ఓడిస్తారు అదే అదే ఒక అదే రకంగా. మహబూబాద్ లో కొంచెం కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిస్థితి మొదటి నుంచి కూడా, కానీ అందులో వర్గాలతోనే చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈసారి కూడా బలరాం నాయక్ గెలిచేంత సీన్ లేదు అక్కడ. ఖచ్చితంగా కవిత బ్రహ్మాండం పర్ఫామ్ చేస్తే, కవిత మంచి పేరు ఉంది, కవిత అందరిని కలుపుకపోతుంది అక్కడ, మాలోత్ కవిత తను అవునవును అందరు కలుపుకపోతుంది మొత్తం, ఇక పేదోడు ఉన్నోడు లేనోడు అందరితో మంచి చక్కగా ఇళ్లలో పోతుంది, అందరిని కలుస్తుంది, అందరిని ఇది చేసుకుంటది, ఆమె ఫాదర్ ప్రజల లాగా మంచి, ఉంటుంది కదా. ప్రజల మంచి. నెక్స్ట్ రెడ్డి నాయక్ మీద కూడా ఓడిపోయేసరికి సానుభూతి అనుభూతుంది కొంచెం. అనిపించింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనుక అయితే మహబూబాద్ కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడేటువంటి పరిస్థితి. ఇక ఖమ్మం కలిదాం.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి గన్ షాట్ గెలిచే సీట్ ఉండే, ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత పరిస్థితి అట్లా ఉండే. కానీ ఇప్పుడు వరకు క్యాండిడేట్ డిసైడ్ అయ్యారు. ఆడ ఎన్ని వర్గాలు అయినాయి తెలుసా? మూడో నాలుగో వర్గాలు అయినాయి. పొంగులేటి వాళ్ళ బ్రదర్ ఒకరు, పొంగులేటి మట్టి వాళ్ళ వర్గం, వైఫ్, మట్టి వర్గం, తుమ్మల కొడుకు, తుమ్మల తుమ్మల కొడుకు. వర్గం, తుమ్మల వర్గం, ఇన్ని వర్గాలు అయ్యేసరికి ఇంకొకటి అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, విహెచ్ కూడా వేలు పెట్టినప్పుడు విహన్మంతరం. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక నష్టం జరుగుతుంది హరీష్, మీరు గుర్తుపెట్టుకున్నారు లేదు? కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వల్ల కొంత సీమాంధ్రలో ఉన్నటువంటి ఖమ్మ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కొంత కొంత పని సపోర్ట్ వచ్చింది మన ఏంటి ఖమ్మంలో, ఖమ్మంలో. ఇప్పుడు అక్కడ పోయి ఏమైంది, అది తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో అవును. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎవరికేస్తారు? ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎవరికేస్తారు? బీజేపీకి అనేయాలా లేదంటే బీఆర్ కాంగ్రెస్ కి అయితే వేయాలి. ఎందుకంటే బీజేపీ బీజేపీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటే కాంగ్రెస్ కి ఎగ్నెస్ట్ అనమాట. అంటే కొన్ని కన్ఫ్యూజన్ వస్తుంది ఓటర్. కాబట్టి ఇక్కడ ఏమైతే అక్కడ బీజేపీ అసలు ఎంత లేపినా లేవు, ఎన్ని జాకీలు పెట్టినా లేవు, అది ఖమ్మం జిల్లా అసలు లేదు అది గ్రౌండ్ లో. బీజేపీ క్యాండిడేట్ లేదు కదా. క్యాండిడేట్ ఆడ పోటీ వల్ల ఉన్నది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. నామరాజేశ్వరరావు వర్సెస్ రామనాగేశ్వరరావు గారు అదే సామాజిక వర్గం, ఆయన అంతవంతం టీడీపీ నుంచి వచ్చినప్పుడు ఆయన టీడీపీ క్యాడర్ తో మంచి ఇది ఉంది, ఆయన నాన్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్. కాబట్టి కండిషన్స్ ఫేవర్ అయితే ఖచ్చితంగా కూడా నామనాగేశ్వరరావు గారికి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవాళ టీపాక్ సర్వేలు కూడా అదే తెలుస్తుంది. ఇంతవరకు వీళ్ళు వీళ్ళు ఎవరిని పెట్టిన